गुड मॉर्निंग वीडियो मनम सेंट्रल स्टेट गवर्नमेंट जॉब्स की संबंधी नोटिफिकेशन्स ये वेबसाइट लो चूड़ोचु प्लस करीमनगर लो एवैना कॉन्ट्रैक्ट बेस्ड जॉब्स उन्नाया उंटे एक्कड़ा मना डीटेल्स फिल अप चेयालो चूद्दाम प्लस टीएसपीएससी वेबसाइट की एला वेल्तामनेदी मनम चूद्दाम ई वीडियो लो ముందుగా ఇక్కడ బ్రౌజర్ ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ డెస్క్టాప్ పైన గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉంది దీనిపైన డబుల్ క్లిక్ చేయండి మీకు క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడ మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ స్టేట్ కి సంబంధించిన జాబ్స్ కావాలంటే నంబర్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఉన్నాయి మీరు సింప్లీ సర్కారి నౌకరీ అని టైప్ చేసినా వస్తూ ఉంటాయి రిజల్ట్స్ కానీ జనరల్ గా మాత్రం ప్రిఫర్ చేసేది ఏంటంటే इकड़ा गूगल सर्च बार लो नेन टाइप चेस्तुन्ना फ्री जॉब अलर्ट एंटर की प्रेस चेयंडी मीकु इकड़ा रिजल्ट्स वस्तू उंटाई इकड़ा फ्री जॉब अलर्ट फर्स्ट रिजल्ट पैन नेन क्लिक चेस्तुन्ना इकड़ा मीरु चूडोच्चु फ्री जॉब अलर्ट डॉट कॉम वेबसाइट वच्चिंदी दीनिलो कैटगरी वाइज गा मनकी जॉब्स अनेवि వీళ్ళు లిస్ట్ చేయడం జరుగుతుంది సపోజ్ మనం స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకోండి ఇక్కడ స్టేట్ గౌట్ జాబ్స్ పైన క్లిక్ చేయండి సో ఇక్కడ ఇదనేది లోడ్ అవుతుంది ఇంకా సో స్టేట్ గౌట్ జాబ్స్ లో ఇక్కడ మన స్టేట్ ఏంటంటే తెలంగాణ కాబట్టి ఇక్కడ తెలంగాణ పైన క్లిక్ చేస్తున్నా తెలంగాణలో ఏమైనా జాబ్స్ లిస్ట్ అయ్యాయో చూద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు తెలంగాణలో టిఎస్పిఎస్సి టెక్నికల్ అసిస్టెంట్ అండ్ ల్యాబ్ అసిస్టెంట్ 25 పోస్ట్ ఉన్నాయి క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు ఇక్కడ లాస్ట్ డేట్ ఏంటి అనేది వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి మోర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు రావడం జరుగుతుంది ఇక్కడ సమ్ అదర్ ట్యాబ్ అనేది మనకు ఓపెన్ అవడం జరిగింది సో ఏదైతే మనం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసామో దానికి సంబంధించినటువంటిది ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తున్నా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి ఎక్కడ సో లాస్ట్ డేట్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సమ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఎక్కడైతే ఏదైతే ఉందో అది మనకు డిస్ప్లే అవుతది ఆఫీషియల్ వెబ్‌సైట్ పైన క్లిక్ చేస్తే ఆ పార్టిక్యులర్ ఆఫీషియల్ వెబ్‌సైట్ కి మనం వెళ్తాం ఆన్లైన్ డేట్ ఇంకా స్టార్ట్ కాలేదని ఇక్కడ చూపిస్తుంది सो ई फ्री जॉब अलर्ट लो एंटे इला मनम गेट डीटेल्स मीद क्लिक चेस्ते डायरेक्ट ऑनलाइन लिंक नोटिफिकेशन वेबसाइट की वेल्लडम आ लिंक्स अन्नी प्रोवाइड चेस्तू उंटारु काबट्टी प्रिफरेबली इदी यूज चेसुकोंडी इट विल बी यूजफुल वेबसाइट की वेल्लालंटे इक्कड ऑफिशियल वेबसाइट पैन क्लिक हियर पैन क्लिक चेस्तुन्ना सो टीएसपीएससी वेबसाइट की मनम नेविगेट अवुतां మీరు చూడొచ్చు ఇక్కడ tspsc.gov.in సో ఇక్కడ నుండి కూడా మీరు చూసుకోవచ్చు నేను ఈ ట్యాబ్స్ ని క్లోజ్ చేస్తున్నా నెక్స్ట్ ఇక్కడ మనం బ్యాంకింగ్ జాబ్స్ పైన క్లిక్ చేస్తున్నా బ్యాంకింగ్ జాబ్స్ పైన క్లిక్ చేస్తే ఓన్లీ బ్యాంక్ జాబ్స్ ఏవైతే లిస్ట్ అవుట్ అవుతాయో అవి మాత్రమే మనకు డిస్ప్లే అవడం జరుగుతుంది सो इकड़ इंटरनेट स्पीड तक सो काबटे स्लो पेज रेस्पॉन्स इकड़ू बैंक की संबंधी नोटिफिकेशन्स इकड़ एसबीआई इधी मेनेजर 64 पोस्ट इकड़ गेट डीटेल्स पैन क्लिक क्लिक दाखिल संबंधी एनी पोस्ट मल्ली क्वालिफिकेशन लोकेशन वेबसाइट अड्रस నోటిఫికేషన్ అండ్ డైరెక్ట్ న్యూ రిజిస్ట్రేషన్ లింక్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ నేను స్క్రోల్ డౌన్ చేస్తున్నా మీరు ఇక్కడ చూడొచ్చు ఫీ ఎంత ఎలా పే చేయొచ్చు లాస్ట్ డేట్ ఏంటి ఇక్కడ మీరు చూడొచ్చు నోటిఫికేషన్ ఆఫీషియల్ వెబ్సైట్ డైరెక్ట్ ఆన్లైన్ చేయాలంటే వెబ్సైట్ కి వెళ్లి చూడడం అవసరం లేదు డైరెక్ట్ ఇక్కడ అప్లై ఆన్లైన్ లో క్లిక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ మనం రిజిస్ట్రేషన్ పేజ్ కి వెళ్లిపోతాం ఇక్కడ క్లిక్ హియర్ పైన నేను క్లిక్ చేస్తున్నా చూడండి ఆ పేజ్ రెస్పాండ్ అవుతుంది ఇక్కడ SBI న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి
బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటుంది. నేము, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్. మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్కి ఆ పాస్వర్డ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఐడి కూడా సెండ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైనా ఆన్లైన్లో ఫామ్ ఫిల్ చేసేటప్పుడు బేసిక్గా ఉండే ఇన్ఫర్మేషన్లు ఏంటంటే డ్రాప్ డౌన్ లిస్టులు, టెక్స్ట్ బాక్స్లు, రేడియో బటన్లు, అంతకుమించి ఆప్షన్స్ మనకు కనిపించవు. సో ఇక్కడ ఈ ట్యాబ్స్ని నేను క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ నేను మళ్ళీ బ్యాక్ బటన్ పైన క్లిక్ చేస్తున్నా. అగైన్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ బ్యాక్ బటన్. సో సపోజ్ కరీంనగర్లో కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ కావాలనుకోండి, దానికి వారధి అనే ఒక వెబ్సైట్ ఉంది. వారధి స్పేస్ కరీంనగర్ అని టైప్ చేయండి. ఎంటర్ కీని ప్రెస్ చేయండి. మీకు వారధి కరీంనగర్ ఫస్ట్ రిజల్ట్ వస్తుంది. క్లిక్ చేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీరు తీసుకున్నటువంటి కోర్స్ ఏంటి, టోటల్ మార్క్స్ ఏంటి, పర్సంటేజ్ ఏంటి, ఎప్పుడు పాస్ అయ్యారు, ప్లస్ మీ కమ్యూనిటీ ఏంటి, మీ హౌస్ నెంబర్, మీకు ఏదన్నా ట్రైనింగ్ కావాలన్నా కూడా వీళ్ళు మీ ప్రిఫరెన్స్ని బట్టి, సో అవైలబిలిటీ ఉన్నప్పుడు మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో SBH ప్రొవైడ్ చేసేటువంటి కోర్సెస్, మీరు ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారు, కరీంనగరా, తెలంగాణనా, మీకు ఎంత శాలరీ కావాలి, ప్లస్ మీకు ఏదైనా ఎగ్జామ్కి సంబంధించిన గైడెన్స్ కావాలన్నా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ TSPSC Group 2 అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి Group 2 కోచింగ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు వారధి సొసైటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి రిజిస్టర్ అయితే ఏంటంటే మీకు ఏదన్నా జాబ్ కనుక ఉందనుకోండి, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ ఈ వారధి కరీంనగర్ వాళ్ళ దృష్టికి వచ్చినట్టయితే మీకు డైరెక్ట్ దీనికి రిజిస్టర్ అయితే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ మీ మొబైల్కి రావడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఏదైనా వేకెన్సీ ఉందనుకోండి, వారధి నుండి మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది ఏంటంటే సో అండ్ సో డే రోజు ఇంటర్వ్యూ ఉంది ఈ పోస్ట్ కని. మీరు వారధి ఆఫీస్ అనేది కరీంనగర్ కలెక్టరేట్ 1st ఫ్లోర్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. ఇన్ కేస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే డైరెక్ట్ మీకు మెసేజ్ వస్తుంది, సో కలెక్ట్ యువర్ అడ్మిట్ కార్డ్ అని. సో దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. దెన్ నెక్స్ట్, మీరు కనుక ఏదైనా బ్యాంకింగ్ జాబ్స్కి ప్రిపేర్ కావాలి అనుకుంటే మెటీరియల్ కానీ లేదంటే ఆ జాబ్స్కి సంబంధించినటువంటి స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ లాంటివి కావాలంటే మీరు సింప్లీ ఇక్కడ ఈ అడ్రస్ బార్లో బ్యాంకర్స్ అడ్డా అని టైప్ చేయండి. ఇక్కడ బ్యాంకర్స్ అడ్డా ఫస్ట్ వచ్చింది రిజల్ట్, క్లిక్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్స్ కానీ, కరెంట్ అఫైర్స్, నోట్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. మీరు క్లిక్ చేసి ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ SSCకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కానీ, నోట్స్ కానీ కావాలంటే సేమ్ థింగ్ ఇక్కడ ఈ అడ్రస్ బార్లో మీరు టైప్ చేయండి SSC అడ్డా అని. ఎంటర్ కీని ప్రెస్ చేయండి. సో ఇక్కడ SSC అడ్డా అని వచ్చింది. ఫస్ట్ రిజల్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీనిలో నోట్స్ కానీ, నోటిఫికేషన్ కానీ ఎప్పుడు వస్తుందనేది మనకి ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మనకి పర్ఫెక్ట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఇయర్లీ క్యాలెండర్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ క్యాలెండర్లో ఏ డేట్ రోజు ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు రిజల్ట్, ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు, సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామ్ ఎప్పుడు అనేది వాళ్ళు క్లియర్గా ఇస్తూ ఉంటారు. 10+2 వాళ్ళకి నథింగ్ బట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి SSC CHSL అని ఉంటుంది. డిగ్రీ వాళ్ళకి ఏంటంటే SSC CGL అని ఉంటుంది. సో ఇటువంటి పోస్ట్కి మీరు ప్రిపేర్ అయితే ఈ బ్యాంకింగ్ కానీ, SSC కానీ, రైల్వేస్కి కానీ కామన్ సిలబస్ ఉంటూ ఉంటుంది. అర్థమెటిక్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, కంప్యూటర్ సబ్జెక్ట్ ఉంటుంది. ప్లస్ ఫస్ట్ ఫేజ్లోనైతే ఇది ఉంటుంది, సెకండ్ ఫేజ్లో అయితే GK ఎక్స్ట్రాగా ప్లస్ ఈ కరెంట్ అఫైర్స్ పైన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి జాబ్స్కి మీరు ప్రిపేర్ అయితే ఇట్ విల్ బీ యూస్ఫుల్. సో బెటర్గా సెటిల్మెంట్ అనేది అవుతుంది మీకు జాబ్లో. ఇది ఏంటంటే ఇన్ఫర్మేషన్ గురించి. మనకు గౌట్ జాబ్స్ కానీ, కరీంనగర్లో కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ కావాలన్నా కూడా
ఇన్కేస్ మీరు హైదరాబాద్లో జాబ్స్ చేయాలి అనుకుంటే ఆర్ కొన్ని సందర్భాల్లో కరీంనగర్లో కూడా జాబ్స్ లిస్ట్ అవుట్ చేస్తున్నారు సో మీరు ఏం చేస్తారంటే ఒకటి ఇక్కడ నేను అడ్రస్ బార్లో టైప్ చేస్తున్నాను మాన్స్టర్ ఇండియా అని ఈ మాన్స్టర్ ఇండియా వెబ్సైట్ ఇది దీనిపైన క్లిక్ చేయండి దీనిలో రిజిస్టర్ అయ్యి మీరు రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి సో జాబ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో మీకు ప్రైవేట్ సెక్టార్లో ఏవైతే జాబ్స్ ఉన్నాయో సో మీ ప్రొఫైల్కి మ్యాచ్ అయితే మీకు ఆటోమేటిక్గా కాల్స్ వస్తూ ఉంటాయి లేదా మెయిల్కి మెయిల్ అయినా వస్తూ ఉంటుంది లేదు అంటే మాన్స్టర్ ఇండియా చేయొచ్చు లేదంటే హియర్ నౌక్రీ డాట్ కామ్ అని టైప్ చేయండి నౌక్రీ అని సింప్లీ నౌక్రీ టైప్ చేసి సెర్చ్ ఎంటర్ కీని ప్రెస్ చేయండి ఇక్కడ మీకు నౌక్రీ డాట్ కామ్ అని వచ్చింది దీనిపైన క్లిక్ చేయండి మీరు ఇక్కడ చూడవచ్చు సేమ్ రిజిస్ట్రేషన్ పేజ్ రావడం జరుగుతుంది దీనిలో మీ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేసి రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే సో జాబ్ సీకర్స్కి ఏంటంటే ఆటోమేటిక్గా జాబ్ ప్రొవైడర్స్ నుండి మీకు కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి లేదంటే మీ మెయిల్కైనా నోటిఫికేషన్ వస్తుంది మీ ప్రొఫైల్ కనుక మ్యాచ్ అయితే ఆర్ ఇంకా ఏంటంటే టైమ్స్ జాబ్స్ అని సెర్చ్ చేయండి ఇక్కడ ఫస్ట్ రిజల్ట్ వచ్చింది క్లిక్ చేయండి ఇక్కడ కూడా మీరు రిజిస్టర్ చేసుకుంటే సో ఎవరైతే జాబ్ ప్రొవైడర్స్ ఉంటారో వాళ్ళు మీకు కాల్ చేయొచ్చు ఆర్ మీకు మెయిల్కైనా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెర్చింగ్ సో మీరు ఇంకా జాబ్స్ కావాలి అంటే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుందంటే ఈనాడు పేపర్లో మనకి జాబ్ క్లాసిఫైడ్స్ అనేవి పడుతూ ఉంటాయి దానిలో కాల్ చేసి కూడా సో దానిలో కొంత జెన్యున్గా ఉంటాయి కాబట్టి దానిలో మీరు చూడొచ్చు ప్లస్ లోకల్ యాప్ అనేది లేటెస్ట్గా వాడుతున్నారు దానిలో కూడా కొంత జెన్యున్ నోటిఫికేషన్సే వస్తూ ఉంటాయి జాబ్స్కి సంబంధించి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జాబ్స్ కోసం మనం ఏ వెబ్సైట్స్కి లాగిన్ కావాలి ఆర్ రిజిస్టర్ కావాలి గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో